జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మన భారతదేశంలో రామాలయం కానీ రామ మందిరం కానీ లేని గ్రామం, పట్టణం అంటూ ఏది ఉండదు. అలాగే శ్రీరాముని యొక్క దివ్యక్షేత్రములు మన భారతదేశంలో 25 వరకు ప్రసిద్ధంగా ఉన్నాయి. ముఖ్యమైన 25 శ్రీరామచంద్రుని క్షేత్రాల్లో మొదటగా రామతీర్థం, పర్ణశాల, ఇది గోదావరి తీరాన ఉంటుంది, 3 అయోధ్య, 4 మిథిల, 5 నాసిక్, 6 పంచవటి, 7 రామగిరి, 8 లక్ష్మణపురం అంటే లక్నో, 9 గంధమాధవనం, 10 పంపాతీరం, 11 కిష్కింద, 12 యమునా తీరం, 13 చిత్రకూటం, 14 పర్ణశాల, 15 నందిగ్రామం, 16 భద్రగిరి, 17 హంపి, 18 జీడికల్లు, 19 ఒంటిమిట్ట, 20 తిరువల్లూర్, 21 తిరుపతి, 22 మధురాంతకం, 23 శ్రీరంగం, 24 దర్భశయనం, 25 తితుప్పల్నోడి అంటే బృద సరోవరం. ఈ 25 ముఖ్యమైన శ్రీరామచంద్రుని వారి దివ్యక్షేత్రములు భారతదేశంలో కలవు. ఈ 25 తీర్థ పుణ్యక్షేత్రాలలో భద్రాచలం చాలా మహిమానుతమైన శ్రీరాముని పుణ్యక్షేత్రం. ఈ భద్రాచల పుణ్యక్షేత్రం దండకారణ్య పావన గోదావరి నదీ తీరమున కలదు. ఈ భద్రాచలం పుణ్యక్షేత్రం పూర్వం తూర్పుగోదావరి జిల్లాలో ఉండేది. అయితే ఇది ప్రస్తుతం ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ గోదావరి నది పశ్చిమ కనుమల్లో పుట్టి భద్రాచలం వరకు అంటే భద్రాద్రి వరకు తూర్పుగా ప్రవహించి అక్కడి నుండి భద్రగిరి రామునికి ప్రదక్షిణం చేసినట్టుగా తూర్పుగా ఉష్ణగుండముల వరకు ప్రవహించి అటు పిమ్మట పరమభక్తురాలైన శబరి నదితో సంగమనరించి అటు నుంచి పాపికొండల మధ్యగా తూర్పుగా ప్రవహించి తూర్పు సముద్రమైన బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నదిని గౌతమ మహర్షి తన గోహత్యా పాప విముక్తికై శివుని అనుగ్రహమున అతని జుటాజుటము నుండి తెచ్చుటచే గౌతమి అని పేరుగాంచింది. భద్రాది శ్రీరామచంద్రుని ప్రదక్షిణ మనరించి మహాభక్తురాలైన శబరితో సంగమించి రాజమహేంద్రమును ప్రవహించిన ఈ నది యొక్క పవిత్రను తెలుసుకొనిన వశిష్ఠాది మహర్షులు తమ ఆశ్రమములకు ఇందులోని శాఖలను తీసుకుని వెళ్ళారు. అంటే శాఖలంటే నది యొక్క పాయలను తీసుకుని వెళ్ళారు. అందువల్లే ఆ యొక్క శాఖలు వశిష్ట, కౌశికి, వైనతేయి, జమదగ్ని అను ఆయా ఋషుల పేర్లతో పిలువబడుచున్నది. అది తూర్పు సముద్రములో సంగమించుకున్న ఆ శాఖలనే సప్త గోదావరులు అని పేరు. శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలనకై అయోధ్యను వదిలి వనవాసమునకై దండకారణ్యమునకు వచ్చిన అంతకు పూర్వం దందుడు అనే అతను ఈ ప్రదేశమును పాలించుచుండెను. శుక్రాచార్యుని శాపముచే ఈ ప్రదేశమంతయు ఘోరారణ్యంగా మారి దండకారణ్యము అని పేరు పొందింది. ఈ భద్రాచల వృత్తాంతమును గురించి వ్యాధవ్యాస విచరిత్రమైన అష్టాదశ పురాణములలో ఒక పురాణమైన బ్రహ్మ పురాణంలో గౌతమి మహాత్మ్యములో ఈ భద్రాచల క్షేత్రమును చాలా చక్కగా వివరించడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.